కొమరంభీ మాస్వాబా జిల్లాలో పెద్దపులి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్ టీ అటవీ ప్రాంతంలో 25 బృందాలు, 30 ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. అటు సిర్పూర్ టీ మండలంలోని 10 గ్రామాలలో 144 సెక్షన్ విధించిన అధికారులు డప్పు చాటింపు వేయించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్ టీ అటవీ ప్రాంతంలో 25 బృందాలు, 30 ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. అటు సిర్పూర్ టీ మండలంలోని 10 గ్రామాలలో 144 సెక్షన్ విధించిన అధికారులు డప్పు చాటింపు వేయించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ని అడిగి తెలుసుకుందాం. ఉమేష్ చెప్పండి, పెద్దపులి సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది, ఏమైనా జాడ తెలిసిందంటారు, అప్డేట్స్ ఏంటి ఉమేష్? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఇదైతే రెండు రోజులుగా వరుస దాడులతో, పెద్దపులి దాడులతో కొమరంభీ మాసోపా జిల్లాలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. శుక్రవారం రోజు కాగజ్ నగర్ మండలం బెంగాల్ క్యాంపు వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం ఏదైతే పత్తి చేనులో పనిచేస్తున్నటువంటి మోర్లే లక్ష్మి అనే మహిళపై పెద్దపులి దాడి చేసి హతమార్చిన ఘటన మరొక ముందే నిన్న తిరుపతి మండలం దుబ్బగూడలో రైతు సురేష్ కూడా పొలంలో పనిచేస్తుండగా ఒకసారిగా పెద్దపులి దాడి చేయడంతో ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన వ్యవసాయ కూలీలు కూడా అరవడంతో పెద్దపులి అతన్ని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో హుటాహుట్న కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ లోనో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి చికిత్స నిమిషం మంత్రిలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతము సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే పులి జాడకు సంబంధించి కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్తి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. దాదాపు 25 బృందాలతోటి అలాగే 30 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా తోటి కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. మరోవైపు సిర్పూర్తి మండలంలోని దాదాపు 10కి పైగా గ్రామాల్లో, అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో డప్పు ఇప్పటికే డప్పు చాటింపు అటవీ శాఖ అధికారులు వేయించారు. ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దంటూ, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే వారందరూ కూడా, అటు పశువుల కాపర్లు ఎవరు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్ళవద్దంటూ, ఒకవేళ వెళ్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలి, గుంపులుగా వెళ్ళాలంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా రెండు రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులతో పాటు అటు ఏదైతే ముప్ప తిప్పలు పెడుతున్న పెద్దపులి ఆచూకీ మాత్రం ఇంతవరకు కూడా తెలియలేదు. మరోవైపు అది మహారాష్ట్రకు ఏదైతే సిర్పూర్తి నుంచి మహారాష్ట్ర తాడోబా వైపు వెళ్ళిందా, లేదంటే సిర్పూర్తి అటవీ ప్రాంతంలోనే ఉందా అనే ఏదైతే ప్రజలు కూడా భయాందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి పోలీసు, ఎవరైతే అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నది. ప్రధానంగా ఒకవైపు పెద్దపులి జాడ ఏదైతే కనుక్కోవడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు జిల్లాలో అటు తాడోబా నుంచి ఏదైతే రెండు పెద్దపుల్లు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్నప్పటికీ వాటిని ఏదైతే అంచనా వేయడంలో పూర్తిగా కూడా అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని
అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 2 రోజుల నుంచి కూడా చర్చ చేస్తున్నప్పటికీ పెద్దపులి జాడ ఇంతవరకు కూడా అటవీ శాఖ అధికారులు ఏదైతే కనుక్కోలేకపోయారు. ఓవైపు ప్రజలు కూడా నిత్యం పనుల నిమిత్తం వ్యవసాయ పనులు కావడంతో అటు పత్తి చేనులకు కానీ పొలాల్లోకి వెళ్లే వ్యవసాయ కూలీలతో పాటు రైతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొత్తంగా ఏదైతే కొమరంభీం మాసోపాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సాయి మాధవి. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గ్రామంలో ఇట్లు పులెత్తింది, దారసాల పంచాయతీలో నిన్న ఒక గొడ్డుని పట్టింది. దయచేసి చెప్తారు అందరు కూడా 10 గంటల వరకు మాత్రం ఎటు పత్రాలకు పోవద్దు. దయచేసి మాత్రము అందరు ఒక్కొక్క గ్రూప్ అయి 10 మంది గ్రూప్ అయి పత్రాలు పోవాలి. పుత్రాలు పోతే మాత్రం ప్రమాదం జరుగుతుంది. దయచేసి మాత్రము ఎవరైనా ఎవరి పారం వాళ్ళు కాపాడుకొని అందరు కూడా పోవాలి.